ఎన్టీఆర్ 25వ వర్ధంతిని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా తెలుగుదేశం పార్టీ యువత అధ్యక్షులు పాటల్చెరువు నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎడ్ల రమేష్ ఆధ్వర్యంలో అమీన్పూర్ మండలంలోని బేరంగూడ మండే మార్కెట్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా తెలుగు ప్రజల జాతి గురించి కొట్లాడిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. అంబేద్కర్ కన్న కళలు, మహాత్మా జ్యోతిరావు పూలే కన్న కళలను సహకారం చేసే మహనీయుడు తారక రామారావు అన్నారు. పేద ప్రజల పట్టడ అన్నం ఉండడానికి ఇల్లు ఉండాలన్న సంకల్పంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అనతి కాలంలోనే అధికారంలోకి వచ్చి దేశం గర్వించే నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు తెచ్చి పేద ప్రజలకు అందించే ఘనత నందమూరి తారక రామారావుదేనన్నారు. వారితో పాటు రాజమల్లేష్, జనార్దన్, నరేందర్ టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు రాజకీయ దురంధరుడు పేదల పాలిత ఆరాధ్య దైవం అయినటువంటి స్వర్గీయ శ్రీ అన్న నందమూరి తారక రామారావు గారు మరి వారి వర్ధంతి సందర్భంగా ఈరోజు వీరంగూడలోని సంత స్థలంలో ఆయన విగ్రహానికి పూలమాలలేసి ఘనంగా నివాళులు అర్పించుకోవడం జరిగింది. తెలుగు ప్రజలు ఎక్కడున్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా తెలుగు ప్రజల ఖ్యాతి గురించి పోరాడేటటువంటి మహనీయుడు అన్న నందమూరి తారక రామారావు గారు. ఏవైతే అంబేద్కర్ కన్న కళలు, ఏవైతే మహాత్మా జ్యోతిరావు పూలే కన్న కళలు నిజం చేయడానికి మరి ఆయన పార్టీని పెట్టి వారి యొక్క కళలను సాకారం చేసినటువంటి మహనీయుడు అన్న నందమూరి తారక రామారావు గారు. పేద ప్రజలు అంటే పట్టడి అన్నం కానివ్వండి, ఉండడానికి ఇల్లు కానివ్వండి, అసలు పేద ప్రజలు అనేది ఉండొద్దు అనే ఒక సంకల్పంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే మరి అనతి కాలంలోనే అధికారంలోకి వచ్చి యావత్ దేశం గర్వించదగ్గ ఒక నాయకునిగా ఇక్కడ లేని విధంగా సంక్షేమ పథకాలను తీసుకొచ్చి పేద ప్రజలకు అందించినటువంటి ఘనత అన్న నందమూరి తారక రామారావు గారిని. మరి ఈరోజు ఆయన పరమపదించిన రోజు. అట్లాంటి మహానీయుడు, మహానాయకుడు చరిత్రలో మరొకరు ఉంటారో లేదో చెప్పలేనటువంటి పరిస్థితి. అట్లాంటి మహనీయునికి ఈరోజు ఈ సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. మరి అదేవిధంగా అన్న నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వాలనేది మరి తెలుగు ప్రజల అందరి ఆకాంక్ష. మరి రాజకీయాలకు సంబంధం లేకుండా, కులమతాలకు సంబంధం లేకుండా యావత్ తెలుగు ప్రజానికానికి ఒక గౌరవం దక్కినట్టు అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. మరి ఆయనకు భారతరత్న ఇవ్వాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీగా మా విజ్ఞప్తిని తెలియజేస్తాం.